నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని, ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే. నమస్తే అమ్మా. కోపం అనేది ఎక్కడ ప్రదర్శించాలో, ఎంత రావాలో అన్న నియంత్రణ లేకుండా చాలామందికి కోపం అనేది దానికి వసూలైపోతూ ఉంటారు. చిటుక్కున అలా కోపం వచ్చేస్తుంది. అవసరమా ఆ సిచ్యువేషన్కి కోపపడటం అనేది కూడా ఆలోచించరు. తర్వాత కూడా రిగ్రెట్ అనేదే ఉండదు అనవసరంగా కోపపడ్డామే. సో కోపాన్ని అధిగమించడం అంటే నిజంగా తనలో ఉన్న శత్రువుని జయించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. అసలు జయించగలమా తన కోపాన్ని? తప్పకుండా. అంటే ఒకటి, తన కోపమే తన శత్రువు అని అంటారు చూసారా. అట్లా మనము ఆ కోపం అనేది ఎట్లా ఉంటుందంటే సడన్గా వచ్చేస్తుంది, విసుగుతో పాటు వస్తుంది కొంతమందికి. మామూలుగా జనరల్గా మార్నింగ్ అంతా వర్క్ చేసేసుకొని తర్వాత నైట్ వచ్చేవరకల్లా ఏదైనా తట్టుకోలేని ఏదైనా ఇంట్లో జరుగుతుంది అనుకోండి, ఆ విసుగు మీద వచ్చే కోపం వేరు. కొంతమందికి ఏంటంటే ఉత్తి పుణ్యానికి వచ్చేస్తుంది, ఎందుకు వస్తుందో ఈయనకు అర్థం కాదమ్మా కోపం అని చెప్పే వాళ్ళు ఉన్నారు. వస్తాయి కాల్స్, మా జనాలు వస్తూ ఉంటారు కదా, వస్తుంటాయి. కొంతమంది ఏమో మామిడికి చాలా కోపం అండి, అన్న టైంకి రాకపోతే అస్సలు ఊరుకోదు, ఆ రోజంతా మాట్లాడకుండా ఉంటుంది, అలిగి ఉంటుంది అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మేము చాలా యూజ్ చేసాము, రివర్స్ నెంబర్స్ చదవడం మొదలు పెట్టినా కూడా మాకేం కోపం తగ్గట్లేదు, కోపం వస్తే రివర్స్ నెంబర్స్ చదవమంటారు. 10, 9, 8, 7, 6. ఎందుకంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఫాస్ట్గా వచ్చేస్తాయి 100, 99, 98, 99, 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
కదా మరి పరిస్థితులు అలా వస్తాయి కొన్ని ఒకసారి. అయితే అట్లా స్పీడ్గా చదవటానికి ఇక కోపం ఎక్కడ తగ్గుతుంది అవునా? సో అట్లా కాకుండా స్విచ్ వర్డ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ స్విచ్ వర్డ్ అనేది నాకెందుకునో చాలా కోపం అండి, నేను నియంత్రించుకోలేకపోతున్నాను, ఆ కోపం వల్ల నా హెల్త్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది ఈ మధ్యకాలంలో, అందులో ఇప్పుడు 40-45 వచ్చేవరకు హై బీపీ వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది. ఒకటి, రెండు, మా హస్బెండ్కి ఎందుకో విపరీతమైన కోపం అండి, ఇంకా అస్సలు ఆగట్లేదు, ఎప్పుడు కోపం వస్తుందో నాకు అర్థం కావడం లేదు, వణికిపోతున్నాను అనుకునేటప్పుడు కూడా ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే భర్త విషయంలో భార్య యూజ్ చేయొచ్చు, భర్త కూడా యూజ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో పిల్లలకు కూడా చిన్న చిన్న ఇంత ఉంటారు, వాళ్ళకు కూడా కోపాలు, అది వాళ్ళని ఎలా లైన్లో పెట్టాలి తెలియక వీళ్ళు తెక్కమకు పడిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు పేరెంట్స్, పేరెంట్స్ కూడా. ఎందుకంటే మనం ఇంకొకటి తీసుకునే ఫుడ్లో కూడా చాలా, మీరు అంటే కొన్ని మనము జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ ఉన్నాయి మనం తినే దాంట్లో మంచిది అనుకొని తింటాం. ఎగ్జాంపుల్ కార్న్. కార్న్ తినకూడదా? జెనెటికలీ మాడిఫైడ్ కార్న్. నేను జెనెటిక్ మైక్రోబయాలజీ జెనెటిక్స్ కెమిస్ట్రీ అని డిగ్రీలో మొక్కజొన్నలు మన మామూలు పాత ఓకే కాల్చుకొని తినేవి వరకు ఓకే, ఇప్పుడు వచ్చేవన్నీ కాల్చుకొని తిన్న కాల్చుకొని తినేవి ఇవి అమెరికన్ స్వీట్ కార్న్ అని చెప్పి వస్తుంది చూడండి, ఇట్లా ఉబ్బెత్తుగా ఉండి మళ్ళీ ముద్దుగా ఉండి బంగారు అన్న రా రా అని పిలుస్తుంటుంది మనని. మాల్స్ లో అది అమ్ముతూ ఉంటారు, మాల్స్ లో అమ్ముతారు, అది తింటే చాలా మంచి ఫుడ్, నూనె ఇవి ఏవి లేకుండా మేము చక్కగా తింటున్నాం అని చెప్పి మనం అనుకుంటాం. సో కాల్డ్ స్వీట్ కార్న్ ఈజ్ అ జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్. మా బాబాయ్ షుడ్ ఈట్. ఎంత తినేసామో తినేసారు కానీ ఇగనిచ్చినక్కడే. అంటే ఏంటి దానివల్ల? దానివల్ల ప్రాబ్లమ్స్ మనకి. ఏదైనా కూడా న్యాచురల్ది న్యాచురల్గా తినాలి. ఇప్పుడు వీట్ ఫ్లోర్ ఉంది, గోధుమ పిండి ఉంది, గోధుమ పిండిని రీఫైన్ చేసిన తర్వాత రిఫైన్డ్ ఫ్లోర్ అవుతుంది దాన్ని. అంటే దాన్ని దట్టింగ్ బట్ మైదా, మైదా అని రాయకుండా చక్కగా నీట్గా రిఫైన్డ్ ఫ్లోర్ అని రాస్తారు అన్నమాట. మైదాని మైదాని అది తినకూడదు, దట్ ఈస్ నాట్ న్యాచురల్. మీకు మళ్ళీ గోధుమ రవ్వ న్యాచురల్. అంటే మీరు అనేది గోధుమ పిండి కూడా తినకూడదా? గోధుమ పిండి కాదు, గోధుమ పిండి నుంచి రీఫైన్ చేసిన తర్వాత వచ్చింది మైదా తినకూడదు అంటాను నేను. గోధుమ పిండి సో కాల్డ్ కంపెనీ అన్ని తెచ్చేసుకుంటున్నామండి, మాకేం భయం లేదు, చక్కగా పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటాం మేము అని అంటే అది కూడా తప్పు. గోధుమలు తీసుకొని ఆడించుకోవాలి. ఇక్కడ బాగా చెప్తుంది మాకు పని ఎక్కువ అని అనుకుంటారేమో, గోధుమలు తీసుకొని నేను 4 రోజులు అయింది, నాకు టైం దొరకలేదు ఆడించుకోవడానికి, కానీ నేను మాత్రం పిండి కొనుక్కోలేదు. టైంని బట్టి మనం చేసుకోవాలి, కొనుక్కుని ఆడించుకోవాలి. ఎందుకంటే ఎంత మైదా కలుస్తుందేమో అన్న డౌట్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. అంటే గోధుమ పిండిలో మైదా కలుస్తుంది కాబట్టి మనం గోధుమ పిండి దగ్గర నుండి ఆడించుకొని తెచ్చుకోవాలి, లేదా నమ్మకస్తులు అయితే ఆడిచ్చి ఇవ్వమని చెప్పాలి. వాళ్ళు ఎందుకు కలుపుతారు పాపం, కానీ మన ఇచ్చిన గోధుమలు ఇచ్చేస్తారు.
సో జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ అనేది మనం అసలు వెళ్ళకూడదు. ఇంకా ఎలాంటివి ఇలాంటి మోడిఫైడ్ ఫుడ్? మోడిఫైడ్ ఫుడ్ నాకు తెలిసి సోయా చంక్స్, సోయా చంక్స్ కూడా మోడిఫైడ్. మేము చాలా ఏంటి ఇదంటారు స్లిమ్ మిల్క్ తాగుతున్నాం అంటారు. ఎందుకు స్లిమ్ మిల్క్? చక్కగా నీళ్లు తెచ్చుకొని ఇంత గ్లాసులో అన్ని నీళ్లు పోసుకుంటే అదే స్లిమ్ మిల్క్. ఇంకెక్కడ త్వరక కడుతుంది నీళ్ళు, పాలు పాలు పెడితే త్వరగా కడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చే పాలే మనకు అంతంత మాత్రం. సో మీరు ఇంకోటి పాలు కాచేటప్పుడు మీరు టైం చూసుకోండి, ఎంతసేపు కాగుతున్నాయి పాలు. నాకు తెలిసి లీటర్ పాలు 10 నిమిషాల లోపలే కాగిపోవాలి ఎంత సిమ్లో అయినా కూడా. టైం ఎక్కువ పడుతుంది అంటే అడల్టరేషన్ జరిగింది ఆ పాలలో అని అర్థం, ఏదో కలిసింది అని అర్థం. అంటే కాగడం అంటే పొంగు వచ్చేయటమేనా? అదే అదే, ఒక్క పొంగు వచ్చిందంటే కాగినట్టేనా? అంతే, కాగినట్టే కదా. చిన్నప్పుడు ఉండేదమ్మా 3 పొంగులు రావాలని మా చిన్నప్పుడు. అవును, మమ్మల్ని అక్కడ నుంచో పెట్టేవాళ్ళు, 3 పొంగులు ఇలా పెట్టేవాళ్ళు, మళ్ళీ కొంచెం హైలో పెట్టి మళ్ళీ ఇలా అనమనేవాళ్ళు, కింద పడకుండా మళ్ళీ స్పీడ్ గా అనాలన్నమాట. అలా మూడు సార్లు పొంగడానికి వచ్చాయా? వచ్చాయి కట్టే అట్లా కొన్ని ఉండేవి అనమాట. అట్లా మనం చూసుకోవాలి. మీకు గూగుల్లో చక్కగా ఫుడ్ ఏది జెనెటికలీ మోడిఫైడ్ ఉంది అనేది మీకు అర్థమైపోతుంది, చదివితే మీకు తెలిసిపోతుంది. ఆ ఫుడ్ తినకూడదు ఖచ్చితంగా. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. ఉప్పు కూడా రాక్ సాల్ట్ రాళ్ళు వాడితే మంచిది అసలు. సో అట్లా మనం చూసుకోవాలన్నమాట. పింక్ సాల్ట్ అన్న రాక్ సాల్ట్ అన్న ఒకటే కాకపోతే అది ఇంకా కొంచెం హిమాలయ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ మధ్య పింక్ సాల్ట్ ని కూడా రిఫైన్ చేసి అమ్ముతున్నారు. వచ్చిందంటే చాలు, అది దాని మీద పడిపోయి దాన్ని భ్రష్టు పట్టించడం. సో రిఫైన్ అంటే అయోడైజ్డ్ అని చెప్పి కాకుండా మామూలుగా మనం రాళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసుకున్న ఉప్పు చాలా మంచిది అసలు. లేదా అలా వాడద్దు, అది అలా కాదు అనుకుంటే మంచి రాక్ సాల్ట్ మంచిది తెచ్చుకోండి, మంచి కంపెనీ తెచ్చుకోండి, రిలయబుల్ ఉన్నది తెచ్చుకోండి. సో అట్లా మనము జాగ్రత్తగా ఫుడ్ మీద ఆధార ఉంటుంది మనదంతా కూడా. ఇంకోటి ఏంటంటే ముందు అసలు మనని మనము బాగు చేసుకోవాలి అనే తపన. ఎందుకో నా కోపం వల్లే ఇవాళ ఆఫీస్లో చాలా పెద్ద గొడవ అయింది, నేను కొంచెం కామ్గా ఉంటే బాగుండేది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో నా వల్లే ఇట్లా అయింది, నేను కొంచెం సంయమనం పాటిస్తే బాగుండేది, ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు అని అంటే. మీరు కోపంలో అనర్థాలు ఏంటో తెలుసా? అనుకోకుండా రహస్యాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే కోపం వచ్చింది అనుకోండి అవతల వాళ్ళ మీద, నీది ఏదైనా నా దగ్గర రహస్యం ఉందనుకో, ఏదో క్లోజ్గా ఉన్నప్పుడు చెప్తావు, కోపం వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు ఇలా అంది అని చెప్పేస్తా. చాలా అనర్థాలు ఉంటాయి దీని బయటపడ. నేను పోను టెన్షన్స్ ఇవన్నీ కాకుండా చక్కగా రెండే రెండు వర్డ్స్ ఉన్న చిన్న స్విచ్ వర్డ్ ఉంది, అది చదివి ఈ కోపం నుంచి బయటపడండి. క్లియర్? బి క్లియర్ బి డిఇ బి సిఎల్ఈఏఆర్ క్లియర్ బి. మైండ్లో ఏది ఉన్న చెత్త చెదారం అంతా బయటికి వెళ్ళిపోయి నేను సుఖంగా సంతోషంగా, బి అంటే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అర్థం అనమాట స్విచ్ వర్డ్స్లో. ఇది అర్థం దానికి. మీ హస్బెండ్స్ కానీ ఆడవాళ్ళు కానీ అమ్మా నాన్నలు కానీ అత్తగారు మామగారులు కానీ ఎవరన్నా మీ మీద కోపంగా ఉన్నారు అంటే క్లియర్ బి క్లియర్ బి క్లియర్ బి అని చదివి వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు చదవండి. ఓకే, వాళ్ళ కోపం పోవాలి నా మీద అనుకుని కూడా చదవండి. రైట్, కోపం పోయిందంటే ఇంకా ఫ్రెండ్సే. సో ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి, కోపం అంతా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒకటేసారి కంట్రోల్లోకి రాదు, బట్ స్విచ్ వర్డ్ మాత్రం నిజంగా స్విచ్ చేసినట్టే పనిచేస్తుంది. ఎన్నాళ్ళు చదవాలి మేడం? మినిమం 28 డేస్ అమ్మా, 28 టైమ్స్ మినిమం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మెడికేషన్ ఎట్లా చేసుకుంటారు? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసుకుంటారు కదా, అట్లానే ఇది కూడా 28 టైమ్స్ అట్లానే 28 డేస్. ఒక 1 డే గ్యాప్ ఇచ్చి మీరు చూసుకోండి, అంతకుముందు 1 మంత్కి దీనికి ఏమైనా తేడా ఉందా అనేది అబ్జర్వ్ చేసుకొని చిన్న తేడా ఉన్నా కూడా దాన్ని రిజిస్టర్ చేసుకోండి. నేను ఫైండ్ రీచ్ అని చదివాను అనుకోండి, నేను వెతికేది దొరకకపోయినా నాకు ఎప్పటి నుంచో వెతుకుతున్న ఒక పెన్ను దొరికింది అనుకోండి, నేను చాలా సంతోషపడతా అబ్బా అని. అంటే ఎందుకు అంటే ఆ పాజిటివిటీ నిండుతుంది మనకి. మన దగ్గర ఎంత పాజిటివిటీ ఉంటే అంత పాజిటివ్నెస్ మనకి అట్రాక్ట్ అవుతుంది. రైట్, చాలా చక్కటి సింపుల్ రెమెడీ ఇది, డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సో కోపం కోసం చాలా మంది అడుగుతున్నారు, కోపం ఎక్కువ ఉంది దాని గురించి ఏదైనా చెప్పండి అని. సో చెప్పారు కాబట్టి మీరు ఫాలో చేసి కోపం దాన్ని కనుక కంట్రోల్ అవుతే ఖచ్చితంగా కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.